వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే నమస్తే చెప్తున్నాం కదా అమ్మా కొడుకు బయలుదేరి వెళ్ళారు వీళ్ళు ఏం చేశారంటే రాజుగారిచ్చిన వరహాలన్నింటినీ పాత బట్టల సంచిలో పెట్టుకుని వెళ్ళిపోయారు వెళ్తే వెళ్ళగా వెళ్ళగా నడిచి నడిచి ఆ కాలంలో నడకలే కదా ఏదైనా వాహనం దొరికితే దొరికినట్టు సరే ఏదో బండి దొరికింది ఒక ఊరు చేరారు మొత్తానికి చేరితే ఒక పేదరాశి పెద్దమ్మ ఇంట్లో ఆగారు నాయనా ఇంకా నడవలేనరా అయ్యా ఇంకేదైనా మార్గం చూద్దామంటే ఆ పేదరాశి పెద్దమ్మ చూస్తుందనమాట పిల్లాడు కాళ్ళు పిసికి వాళ్ళమ్మకి కాస దగ్గర కూర్చుని కుశలంగా అనుకుంటుంటే అవి చాలా మంచివాడమ్మ నీ పిల్లాడు మీరు చేయండి మీరు కదంబ రాజ్యానికి వెళ్ళాలి కదా కొంతమంది వ్యాపారస్తులు వచ్చారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఆ వైపుకి వెళ్తారు వాళ్ళతో పాటు వెళ్దురు కానీ మీరు అని చెప్పి ఆ బండి వాళ్లతో వ్యాపారస్తులతో ఏర్పాటు చేసింది వాళ్ళు ఏమన్నారు మేము మహేంద్ర రాజ్యం వెళ్ళిపోతున్నాం మహేంద్ర నగరానికి వెళ్తాం దారిలో కదంబ రాజ్యానికి వెళ్ళొచ్చు ఒక చోట దింపుతాం మీరు కొద్దిగా చిన్న దారి పడితే వెళ్ళిపోతారు సరే తల్లిని బండి ఎక్కించి ఆ బండి వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు శశికాంతుడు తల్లి తీసుకుపోయాడు తీసుకెళ్లి మెల్లిగా రాజ్యంలోకి ఎంటర్ అయ్యారు అక్కడ ఒక సత్రంలో దిగారు దిగిని దిగి లోపల గదుల్లో ఉండొచ్చు వాళ్ళు భోజనము పెడతారు లేదా వీళ్ళైనా వండుకోవచ్చు సరే తల్లిని కొంచెం కంఫర్టబుల్గా ఉంచి అమ్మ ఊళ్ళోకి వెళ్ళి చూసొస్తాను ఏదైనా ఇల్లు దొరుకుతుందేమో చూస్తా అసలు ఇక్కడ అనుపాను కనుక్కుందామని ఈ రాజ్యం ఏంటంటే వజ్రాల వ్యాపారులకి పెట్టింది పేరు ఈ నగ ఏ నగనైతే ఈ పక్షి పట్టుకొచ్చిందో అది ఎవరికైనా దొరికితే దాన్ని అమ్మాలంటే రాజ్యంలో అమ్మాలి ఓ అక్కడ రత్నాల వ్యాపారం పెట్టింది పేరు సరే ఏం చేశాడు తను రోడ్ల మీదకి తిరుగుతున్నాడు వెళ్తూ ఉంటే చోట ఒక తన వాడే ఒక కుర్రాడు చెయ్యెత్తు ఉన్నవాడు ఏమిటో కూర్చుని కళ్ళు తుడుచుకుంటున్నాడు ఒక చోట వీడికే కాస్త అనిపి నా వాడు అంత వాడు ఎవరైనా కళ్ళు తుడుచుకుంటారో ఏడుస్తారా రోడ్డు మీద కూర్చుని ఏదో కష్టం వచ్చింది వీడికని పోయేవాడి దగ్గర కూర్చున్నాడు నీ పేరేమిటో మిత్రమా ఎందుకు దుఃఖపడుతున్నావు ఏదైనా బాధపడుతున్నావా ఏదైనా అయ్యిందా ఏదైనా ప్రమాదం జరిగిందా ఏదైనా పోగొట్టుకున్నావా అని ప్రశ్నించాడు ఆ కుర్రాడి పేరు దేవముఖుడు అడేం చెప్పాడంటే మా అమ్మ నేను నేను మాకెవరూ లేరు మా అమ్మ చిన్న పని చేసి డబ్బు సంపాదిస్తుంది కూడా క్షత్ర విద్యలు వచ్చు కానీ ఉద్యోగం సద్యోగం ఏం దొరకలేదు ఏదో తేలిక చేసుకునే వాళ్ళం చిన్న పనులు మా అమ్మ దగ్గర కొంచెం డబ్బులు కూడినయి ఒక మంచి గేదెను కొనుక్కురామని డబ్బులు ఇచ్చింది డబ్బులు పుచ్చుకొచ్చాను నేను ముచ్చుకొస్తే ఒక వ్యాపారస్తుడు ఒక జబ్బు గేదెనే ఇంత తప్ప పొట్ట ఇంత లాభం అంటే ఈనమవుతోందని నా నమ్మించి మామూలుగా ఏం చేస్తారంటే ఈతకి సిద్ధంగా ఉన్న గేదెని కానీ ఆవును కానీ కొనుక్కుంటారు పాల కోసం వెంటనే ఇంటి నింటి తీసుకొని మూడు నాలుగు రోజుల్లో ఈంతే వెంటనే పాలు వ్యాపారంలోకి దిగిపోవచ్చు నేనేమో అట్లా నమ్మేను వాడు కాస్త దానికి చాలా రేటు తీసుకుని మా అమ్మ ఇచ్చిన డబ్బులన్నీ లాగేశాడు ఆ గేదె కాస్త నాలుగు అడుగు లేకుండానే చచ్చిపోయింది అయ్యో అతనేమో నువ్వు చూసుకుని కొనుక్కోవాలి నాకేం సంబంధం అని వెళ్ళిపోయాడు కనపడలేదు నాకేం చేయాలో ఇంటికి ఇంటికెళ్ళి మా అమ్మకి ఏం సమాధానం చెప్పాలో రెండేళ్ళుగా కూడా డబ్బులు అని దుఃఖపడుతున్నాను ఏం చేయాలో తోచక అనే సరుకులు కొన్నాడు అన్నాడు లోపల నుంచి జీబులుంచి డబ్బులు తీసిచ్చాడు తీసి రాజుగారు ఇచ్చిన వరహాలు దాచుకున్నాడు కదా ఈ ఊరు వస్తున్నప్పుడు జాగ్రత్తగా చిన్న మూట కట్టి తెచ్చుకున్నాడు అందులోంచి లెక్క పెట్టి వాళ్ళ అమ్మ ఇచ్చిన డబ్బులు అక్కడ చేతికి ఇచ్చాడు మీ అమ్మకి ఈ డబ్బులు ఇచ్చేయి రేపు రా నిన్ను మోసం చేసిన వ్యాపారస్తుడి పనిపడదాం మనం నీకు అతని మొహం గుర్తుందంటే గుర్తున్నాడు అన్నాడు ఓ డబ్బులు వద్దన్నాడు కానీ ఒప్పుకోవాలా శశకాంతుడు కాదు నువ్వు డబ్బులు పెట్టుకెళ్ళు ఇంటికి వెళ్ళి గేదా లేకుండా డబ్బులు లేకపోతే మేము అమ్మే ఏమంటుంది డబ్బులు పెట్టుకెళ్ళమన్నాడు సరే దేవముఖుడు వెళ్ళిపోయాడు ఈ శశికాంతుడు కాస్త అటు ఇటు తిరిగి సత్రానికి వెళ్ళిపోయాడు రాత్రి ఏదో అన్నాలు దిని పడుకున్నారు మర్నాడు పొద్దున ఈ వ్యాపారపు కూడలి సంతలు ఎక్కడ పెట్టారో అక్కడికి వచ్చాడు వస్తే దేవముఖుడు కూడా వచ్చి ఉన్నాడు అక్కడ సరే ఇద్దరు కలిసి నడుస్తున్నారు నడుస్తుంటే ఈ లోపల ఏమైంది వీళ్ళకి ఒక బండి కనపడింది పెద్దది ఒక పది మంది బలశాలుడైన వ్యక్తులు లాక్కొస్తున్నారు దాని మీద ఒక ఏనుగు చచ్చి పడి ఉంది ఏనుగు చనిపోయింది రాజుగారిది దాన్ని పాతి పెట్టడానికి తీసుకెళ్తున్నారు ఈ మామూలు గజశాలలో ఉండే ఏనుగులనైతే వదిలేస్తారు అడవుల్లోకి తీసుకెళ్ళి శరీరాన్ని కానీ ఇది పట్టపు టేనుగు దానికి రాజలాంఛనాలతోటి పాతి పెడతారు చెప్పారు ఈ మాట సరే ఏమన్నాడు పద వీళ్ళు వెనకాల వెళ్దామని చెప్పి ఆ ఏనుగుని తోసుకెళ్తున్న వాళ్ళ వెనకాలే ఈ కుర్రాళ్ళిద్దరూ నడవటం పెట్టారు ఆ ఏనుగుని ఒక శ్మశానం వైపు తీసుకుపోయారు దాన్ని బండి మీద పెట్టారు ఆ బండి మీద పెట్టారు ఆ బండి అక్కడే ఉంది వీళ్ళు గొయ్యి తవ్వాలి అంత ఏనుగుని పాత పెట్టాలంటే ఏదో చారుడుగు ఆరు అడుగులు తవ్వితే చాలదు కదా పెద్ద గొయ్యి వాళ్ళు గోతులు తవ్వుకుంటున్నారు వాళ్ళ దారిని వాళ్ళు ఈ లోపల ఇతను అన్నాడు అబ్బాయి నేను వచ్చేదాకా శరీరాన్ని ఒక చోట పెట్టాలి ఒక మంచి దాని మంచి ప్లేస్ చూడు అంటే ఆశ్చర్యపోయాడు ఏం చేస్తావు మిత్రమా అన్నాడు నీకు తెలీదులే మనం ఒక పని చేస్తాము అని చెప్పి ఈ శ్మశానంలో ఒక పక్కన గుబురుగా ఉన్న చెట్ల మధ్య ఈ శశికాంతుడు తన శరీరాన్ని వదిలిపెట్టేసి ఆ ఋషి దగ్గర నేర్చుకున్నాడు కదా పరకాయ ప్రవేశ విద్య ఆ పరకాయ ప్రవేశ విద్యతోటి ఏనుగులోకి ప్రవేశించాడు ఆ బండి మీద ఉన్న ఏనుగు కాళ్ళు జాడిచి లేచి నుంచి వాళ్ళ దగ్గర వాళ్ళు తవ్వుకుంటున్నారు ఈ ఏనుగు నుంచోవటం అది గమనించాలి అది తప్పుడు పెద్ద పని కదా గోతులోకి దిగాక పైన ఏం జరుగుతుందో వాళ్ళకి కనపడట కూడా కనపడదు దాన్ని కాపలేందుకు చచ్చిన ఏనుగుకి దాని దాన్ని దాన్ని వదిలే వీళ్ళ దాన్ని వీళ్ళు పని చేసుకుంటారు ఆ ఏనుగుని వెంబడి పెట్టుకుని నడవటం మొదలుపెట్టాడు దేవముఖుడికి చెప్పాడు ఏనుగు మనిషి గొంతుతోటే మిత్రమా నన్ను నువ్వు ఎక్కడైతే నువ్వు గేదెనే కొన్నావో అక్కడికి తీసుకెళ్ళి ఆ వ్యాపారస్తుని పట్టుకొని నన్ను నమ్ముతానని చెప్పాలి నువ్వు ఆశ్చర్యపోయాడు కానీ బయలుదేరాడు బయలుదేరి ఇద్దరు నడవటం మొదలుపెట్టారు ఏనుగు దాని వెనకాల వేడు దేవముఖుడు ఆ సంతలోకి వెళ్తే జనం అంతా ఆశ్చర్యపోయారు ఏమిటి ఏనుగు తీస్తావు ఏమిటి ఏమిటంటే ఇది బ్రహ్మాండమైన ఏనుగు చెప్పిన మాట వింటుంది ఏం చెబితే అది చేస్తుంది దీని అంత ఆజ్ఞాకారి ఏనుగు ఇంకొకటి ఉండదు ఇది నేను అమ్ముతా అన్నాడు అనగానే అందరం ఏనుగు నేను చేసుకుంటాము ఏనుగును ఎవడైనా కొనుక్కుంటాడా అని అందరు నవ్వారు నవ్వుతారేంటి రాజుగారి పట్టపుడు ఏనుగు చచ్చిపోలా చచ్చిపోయింది అవునవును అన్నారు ఇందాక తీసుకెళ్ళారు కదా అదే ఇదని ఎవడికి తెలుస్తుంది ఎవడికి తెలీదు అవును రాజుగారి పట్టే సరిపోయింది మార్కెట్ అంతా ఇప్పుడు ఈ ఏనుగుని చూపిస్తే ఈ మాట వినే ఏనుగుని వద్దంటాడా రాజు నాకు రాజుగారితో మాట్లాడి బేరం చేసేంత అవసరం లేదు ఎవరైనా కొనుక్కోండి రాజుగారికి మార మారుబేరానికి అమ్ముకోండి మంచి రేట్ ఇస్తాను ఈ వ్యాపారస్తుడు ఎవడైతే గేదెని అమ్మాడో వాడొచ్చి నుంచున్నాడు ఒకడు గుర్తుపెట్టి ఈ ఏనుగు మాట వింటుందన్న గ్యారంటీ ఏమిటి అని అడిగాడు ఆ వ్యాపారస్తుడు ఆ గేదమ్మినవాడు దేవముఖుడు అన్నట్టు పరీక్ష చేసుకో కావాలంటే అనేసరికల్లా ఆ ఏనుగుని అడిగాడు నీ 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 దొరకదా ఈయన మీ రాజు నీ ప్రభువు ఇతనికి ఎట్లా దండం పెడతావు చెప్పు ఏనుగు అంటే ఆ తొండమైతే ఘీంకరించింది ఇట్లా దండం పెడతాను ఎవరైనా మీ రాజును ఏదైనా చేయడానికి వస్తే ఏం చేస్తా అంటే పక్కన ఉన్న గుమ్మడికాయన ఒక తొక్కు తొక్కిద్దాను నేను చిత్త కొడతాను నేను అందరూ చప్పట్లు కొట్టారు ఆశ్చర్యపోయారు మాకంటే మాకు మాకంటే మాకన్నారు అంటే ఇతను ఏమన్నాడు నేను అందరికీ ఇవ్వనండి ఏనుగుని పరీక్షించిన వాడెవడు ఈయన పెద్ద మనిషి ఇలా ఉండాలి పెద్ద మనిషి అంటే ఈయనకైతే అమ్ముతాను అని చెప్పి గేదెని ఏ రేటుకి తను కొన్నాడో ఆ రేటుకి అమ్మేసాడు ఏనుగుని ఆయన డబ్బులు చేతిలో పెట్టి నడిచి వచ్చేసాడు చేతిలో పెట్టగానే నడిచేసాడు దేవముఖుడు దేవముఖుడు నాలుగు అడుగులేం గానీ ఏనుగు బొక్క బొరల పడింది వెళ్ళిపోయింది బాడీ బాడీలోకి ఇతను ఉంటే శశికాంతుడు లేచొచ్చాడు ఈ లోపల ఏమైంది ఆ బటులు చూసుకున్నారు ఏనుగేది వెతుకుంటున్నారు వాళ్ళు అక్కడ చచ్చిపడి ఉండవలసిన ఏనుగు ఇప్పుడు మార్కెట్లో చచ్చిపడి కనపడింది అందరూ అరిచి కేకలు పెట్టారు ఈ వ్యాపారస్తుడు ఎవడో తెచ్చి దీన్ని అమ్మాడంటే ఎట్లా తెచ్చారు ఎట్లా అమ్మారు అది ఎట్లా వచ్చింది ఆ వ్యాపారస్తుడిని పట్టుకున్నారు ఇక వాళ్ళని ఏం చేశారో వీళ్ళకి తెలిసి వచ్చేసారు ఇద్దరు అప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నాం ఎంత సహాయం చేసావు ఎక్కువ డబ్బులు తీసుకోపోయావంటే ఎందుకు వాడి సొమ్ము నాకు అంటే వీడి మంచి నిజాయితీ పరుడు దేవముఖుడు సరే ఇతను అన్నాడు శశికాంతుడు మా అమ్మ సత్రంలో ఉంది ఏదైనా ఇల్లు కావాలి చూసి పెట్టు మిత్రమా నాకు అన్నాడు మీకు ఇల్లు ఎందుకు మా ఇల్లు ఉంది పెద్ద ఇల్లే మా అమ్మ పేరు శాంభవి తండ్రి లేడు మీ అమ్మ మా అమ్మ కలిసి ఉంటారు మనందరం కలిసి పనిచేసుకుందాం సరదాగా కలిసి ఉందాం ఫ్రెండ్స్ కదా మనం అని చెప్పి మా ఇంటికి రాని ఒప్పించాడు సరే వెళ్ళి ఇల్లి ముల్లే తీసుకొచ్చి వీళ్ళ ఇంట్లో ప్రవేశించారు దేవముఖుడి ఇంట్లోనే వీళ్ళు కూడా ఉండటం మొదలుపెట్టారు ఇక రోజు ఏదైనా పని చేయటానికి ఈ అబ్బాయి మార్కెట్ అంతా తిరుగుతున్నాడు ఇతనికి ఏమిటి వజ్రాలు వాటి మెలకువలు తెలుసుకోవాలని ఉంది ఓకే ఈ వజ్రాల వ్యాపారస్తుల షాపులు అన్ని షాపులకు వెళ్ళాడు ఎవరు తీసుకోవాలి కొత్త మనిషికి పని ఇవ్వరు సరే వాళ్ళు అన్ని షాపులు చూసాక సందు మొదట్లో ఇతను నుంచుని ఆలోచిస్తున్నాడు దేవముఖుడు రాలా ఎటో ఉన్నాడు వస్తాడని చూస్తున్నాడు ఈ లోపల ఏమైంది ఆ హోటల్ పక్క నుంచి లోపల వైపు నుంచి సందులో నుంచి కేకలు వినపడ్డాయి పట్టుకోండి పట్టుకోండి దొంగ దొంగ ఒక దృఢకాయుడు ఒక అతను చిన్న ఇట్లా గుడ్డ మూటను ఒక దాన్ని పట్టుకుని పరిగెడుతున్నాడు వెనకాల నుంచి అతన్ని దొంగ అని సంబోధిస్తూ కేకలు వినపట్టాయి అనగానే ఓహో ఎవరిదో మూట వీడు కొట్టేశాడు అదే కాబోలని ఇతను ఏం చేశాడు అడ్డం పడ్డాడు వెళ్ళి శశికాంతుడు పడేసి కొట్టేశాడు గట్టిగా కొట్టి పెడ్రెక్కలు విరిచి పట్టుకున్నాడు పట్టుకోగానే ఆ కొట్ల వాళ్ళంతా పరిగెత్తుకొచ్చారు ఏ షాపు వాడైతే ఈ దగ్గర నుంచి ఇతను పట్టుకొచ్చేసాడు అతను పరిగెత్తుకొచ్చి దుర్మార్గుడు వీడు వజ్రాలు చూపించమంటే చూపించాను చటుక్కున అవి సంచిలో పోసే సరుకులు సంచు లాక్కొని పరిగెత్తాడు ఈ కుర్రాడు వచ్చాడు కాబట్టి సరిపోయింది లేకపోతే లక్ష రూపాయల వస్తువు ఇది అని మూట వాడి చేతిలో ఉన్న మూట ఒకడ తీసి చూస్తే ఇట్లా ఇన్ని వజ్రాలు పడ్డాయి చేతులు అన్నీ లెక్క పెట్టుకున్నాడు అన్నీ ఉన్నాయని అతన్ని ఏమో సైనికులకి అప్పచెప్పారు రాజస్థానానికి అప్పచెప్పేసి ఈ శశికాంత్ణి రాబాబు కాస్త మంచిగా తాగేదు కానీ వెంబడి పెట్టు తీసుకుపోయాడు కోర్టులోకి ఎవరో నువ్వు ఏమిటి ఏ ఊరు అంటే నేను వజ్రాల వ్యవహారంలో మెలుకొలు తెలుసుకోవాలనుకున్నానంటే ఏదైనా పని కోసం వెతుకుతున్నా దొరకలేదు మీ దగ్గర మీ ముందు కొట్లు ముందు ఫ్రంట్ ఆఫీస్లో అడిగాను ఎవరు ఏం పని లేదంటే నేను వెళ్ళిపోతాను నీలాంటి వాడికి పని లేకపోవటం ఏంటి ఆయన సమయస్ఫూర్తితో వాడిని పట్టుకున్నావు చాలా మంది దొంగ దొంగ అంటే తెలమొహాలు వేసుకుని చూస్తారు ఇంత చురుకైన వాడివి నువ్వు నా దగ్గర ఉండు నేను పొరుగుళ్ళకి తిరుగుతాను బాగా నాకు సహాయం కావాలి అని చెప్పి ఈ శశికాంతుని కొంచెం మంచి జీవితం ఇచ్చి తన దగ్గర పనిలో పెట్టినాడు వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ అవి ప్రదర్శన లేదు వాళ్ళు చూపించట్ల సాధారణ జీవితమే గడుపుతున్నారు ఇక్కడ పని చేయాలి ముందు ఒక వజ్రాలహారం ఈ ఊళ్ళోకి వచ్చిందా అని కనుక్కోవాలి అంటే ఈ వజ్రాల వ్యవహారం మీద కొంత ఆకలింపు కావాలి ఎంతో కొంత సరే తను చేరి మేల్లిగా దేవముఖుని కూడా పనిలో పెట్టాడు ఇద్దరు కలిసి పనిలోకి వెళ్ళొస్తుండేవాళ్ళు అమ్మలు ఇద్దరు కబులు చెప్పుకుంటూ పని చేసుకునేవాళ్ళు రోజులు గడిచే కొంతకి ఇతను వజ్రాలు వాటిని గుర్తుపట్టడం ఎట్లా ఇట్లా అన్నీ తెలుసుకున్నాడు రోజులు బాగా గడిచినాయి అయితే ఒకసారి పారాయి ఊరు ఎక్కడికో వెళ్ళారు వేరే ఊరు వస్తుంటే వేరే వెళ్ళి వస్తూ ఉంటాయి కొంతమంది దొంగలు పడ్డారు ఈ దోపిడీ దో దారి దోపిడి వాళ్ళు తర్వాత ఏమో బందిపోట్లు ఇలాంటి ప్రమాదాలు ఉండేవి ఆ రోజుల్లో ఊరికి ఊరికి మధ్యలో చిట్టడవులు అవి ఉండేవి పడేసరికల్లా ఈ శశికాంతుడు చాలా సమయస్ఫూర్తితోటి ఆయన్ని రక్షించి ఆయన దగ్గర నకిలీ వజ్రాలు ఇప్పించి అసలు వజ్రాలు దాపెట్టించి ఇంటికి చేర్చాడు దాంతో ఆయన బాగా నమ్మకం వచ్చింది ఆయన నమ్మేక ఇతను ఏం చేశాడు వచ్చేటప్పుడు రాజుగారి దగ్గర నుంచి ధవళ రాజ నుంచి వచ్చేటప్పుడు ఆ వజ్రాల హారం తాలూకు నకలు గీయించుకొచ్చాడు ఫోటో సేమ్ బొమ్మ అదే మామూలుగా ఆ హారాలు అవి భద్రపరిచేటప్పుడు ఖజానాలో ఏం చేస్తారంటే దానికి ఒక బొమ్మ గీసి పెడతారు ఓహో అది మిస్ అయితే దాని ఇది ఉండటం కోసం మన ఫోటోలు తీసుకుంటున్నాం కదా అట్లా ఈ పతకం లేకుండా ఉన్న హారం ఫోటో ఇతని దగ్గర ఉంది చూపించాడు ఇలాంటిది ఏదైనా మీకు అమ్మకానికి వచ్చిందంటే ఆయన అది చూడగానే చెప్పాడు నా దగ్గరికి రాల కీర్తిముఖుడని మన స్నేహితుడు ఒకడు అతను చాలా ఇది చాలా ఖరీదైపోయి ఆయన హారం ఇది నేను కొనలేను అతను కొంటాడు అతని దగ్గరికి వెళ్ళి కనుక్కుందాం ఇతను మెల్లిగా జరిగిన సంగతి చెప్పాడు దాన్ని ఆనుపాను కనుక్కోవాలి అంటే కీర్తిముఖుడు దగ్గరికి తీసుకుపోయాడు ఆయన అన్నాడు నేను కొనలేదు నేను కూడా కొనలే నాకు చూపించాడు నేనంత ధర పెట్టలేననుకున్నాను అయితే అదే సమయానికి ఇంక కొంతమంది వ్యాపారులు వచ్చారు ఈ హారాన్ని ఒక బాటసారి తీసుకొచ్చాడు అతను అమ్మకానికి పెట్టాడు ఎవరం కొనలేమన్నాం అయితే వచ్చిన వ్యాపారస్తుల ద్వారా నాకు తెలిసింది ఈ పక్కన హిరణ్యపురం అనే ఒక రాజ్యం దానికి మణిభూషణ్ అని రాజుగారు ఆయన కూతురు కాంచనమాలకి వజ్రాల హారాలంటే చాలా ఇష్టం ఎంత ఖరీదైనా అమ్మాయికి ఉంటుంది ఆమె కొనగలదని నేను అక్కడికి పంపించాను ఆ బాటసారి అక్కడికి వెళ్ళాడో లేదో అమ్మాడో లేదో అయితే మనకు తెలియదు నూటికి నూరు శాతము ఇది హిరణ్యపురానికి వెళ్ళింది మన ఊళ్ళో ఎవ్వరు కొనలా ఎవరు కొన్నా వ్యాపారస్తుల సర్కిల్లో నా దగ్గర ఒక అద్భుతమైన హారం వచ్చింది అని వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటారు వారం వారము నెల నెల మీటింగ్ మీటింగ్స్ ఎక్కడా చెప్పలేదు అంటే ఇక్కడ కొనలా అందరూ నా అంత వాళ్లే ఉన్నారు అది కొనగలగాలంటే రాజ్యాలు ఉన్న వాళ్లే కొనగలుతారు కొన్ని గుర్రాలు కొన్ని ఏనుగులు కూడా ఇవ్వాల్సి వచ్చేంత అబ్బో అనేసరికి వాళ్ళు సరే వెళ్ళామనుకున్నారు ఇంకా హిరణ్యపురం వెళ్ళిపోవాలి మనం రాజకుమార్తెను కనుకోవాలి సరే ఉద్యోగానికి మేము ఇంకా రావండి వేరే ఊళ్ళు పని ఉంది వెళ్ళిపోతున్నామని చెప్పేశారు వాళ్ళు వ్యాపారస్తుడికి అమ్మలిద్దరికి చెప్పుకున్నారు ఒకళ్ళనొకళ్ళు అయినా జాగ్రత్తగా ఉండండినైనా అని పంపించారు ఈ కుర్రాళ్ళిద్దరూ ఇక బయలుదేరారు హిరణ్యపురానికి బయలుదేరారు రాత్రిపూట చెట్ల మీద పడుకుంటూ అమ్మ ఇచ్చిన ఆహారం ఏదో తింటూ మధ్యలో ఏవో పళ్ళు తింటూ ప్రయాణం కూడా బాగా రాస్తారు చక్కగా రాస్తారు కదా చిరంజీవి గారు రైటప్పే చాలా బాగుంటుంది హాయిగా ఉంటుంది హడా హడావిడి హైరాణ ఉండకుండా చక్కగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు ఈ బాగా ముందుకు వెళ్ళేసరి కల్లా వీళ్ళు ఒక రాజకుమార్తెను కలవాలనుకుంటున్నారు అది ఎక్కడ ఉంది ఆవిడ ఏమిటి అనేది వీళ్ళకేం తెలియదు వీళ్ళు కొంచెం కత్తి గిత్తి పట్టుకునే వెళ్ళారు ఆ మాత్రం యుద్ధ విద్యలు వచ్చిన వాళ్లే కదా అయితే ఏమైంది వీళ్ళు చెట్టు మీద పడుకున్నారు తెల్లవారి తర్వాత వీళ్ళు వెళ్తుంటే ఒక పులి గాండ్రిపు ఒక అమ్మాయి కేకా వినపడ్డాయి వాళ్ళకి ఉంటా అని చూస్తే సరిగ్గా పులి అమ్మాయి ఇట్లా ఉన్నారు ఎదురు బదురుగా ఆ పిల్ల ఇట్లా బిగుసుకుపోయింది పులి ఏ క్షణానైనా దూకచ్చు కదిపితే దూకేస్తుంది అమ్మాయి మీద పడుతుంది వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాల దేవముఖుడు కూడా బిగుసిపోయినాడు ఇంతలో ఏమైంది ఇతనికి ఏం కనపడింది ఈ పులి ఈ అమ్మాయి అవతల భాగంలో ఒక చచ్చిపోయిన పెద్ద పక్షి ఒకటి కనపడింది పక్షి శరీరం వెంటనే ఏం చేశాడు నన్ను పట్టుకో అని దేవముఖుడికి చెప్పి ప్రాణాలు వదిలేసాడు ఈ పరకాయ ప్రవేశ విద్యతోటి రివ్వు అని పక్షి మీదకి పక్షి లోపలికి వెళ్ళిపోయి ఒక్క ఎగురుతోటి పక్షి లేచింది అది చిన్నది కాదు పెద్ద గండభేరుండలు లాంటిది ఈ పూలొక్క దూకు ఎప్పుడైతే ఈ కదలిక రెక్కల చప్పుడు వచ్చిందో అంత పక్షి మామూలు పిట్ట కదిలితేనే రివ్వు అంటుంది అవును ఇంత పెద్ద రెక్కలుండి ఇంతంత గోళ్లున్న గండభైరుడాలు కదిలితే ఎంత గాలి వస్తుంది కదలిక పెద్దది వస్తుంది ఆ పులి దూకేంది ఆ దూకపోతున్న పులిని పట్టించుకుంది గండభైరుండం గోళ్లతోటి ఒక్క ఎగురెగిరింది ఆ అమ్మాయికి అర్థం కాలే ఏం జరుగుతుందో అమ్మాయి గండభైరుండం శవాన్ని చూసింది అది ఎటా లేచిందో తెలియలే పులి లేదు ఇటు చూస్తే ఒక కుర్రాడు ఇద్దరు కుర్రాళ్ళు పక్క పక్కన నుంచి ఉన్నారు ఒకడు రెండో వాడిని పట్టుకుని కనపడుతున్నాడు అంతే కుర్రాలు చూస్తున్నట్టే ఉంది అమ్మాయి నిర్గాంతపోయి ఉండగానే ఈ గండపేరుండం తీసుకెళ్ళటం ఏమిటి పైనుంచి పైకి ఎగిరి పూలిని కిందకు వదిలేసింది అది ఒక నీటి వాగులో పడి చచ్చిపోయింది పూలి ఆ గండపేరుండం మళ్ళీ వచ్చి వీళ్ళ దగ్గర ఏమిటి చచ్చిపోవటం ఏమిటి వెంటనే కళ్ళు తెరిచి చూశాడు ఇతను అమ్మాయికి అర్థం కాలే ఏం జరిగింది ఇక్కడ ఇది ఎట్లా జరిగింది అని అమ్మాయి ఆ పెద్దసార్లు అడిగేసరికి ఇతను చెప్పదలుచుకోలేదు ఈ రహస్యం చెప్పడం ఇష్టం లేదు కానీ దేవముకుడు పల్లెటూరు వాడు అమాయికుడు ఖమగబా చెప్పేశాడు నా మంత్రి మా స్నేహితుడికి మిత్రుడికి పరకాయ ప్రవేశ విద్య వచ్చు అతనే ఇందులోకి వచ్చి ఇట్లా చేశాడు అని చెప్పేసరికి వాళ్ళ అమ్మాయి ఆశ్చర్యపోయింది నువ్వెవరు ఏమిటి అంటే నా పేరు కాంచినమాల హిరణ్యపూరపు రాజకుమార్తెని వేట కోసం వచ్చాను అంటే ఎదరబో ఆడబోయిన తీర్థం ఎదురైంది వీళ్ళకి వెతకబోయిన తీగ కాళ్ళకడ్డం పడింది సంతోషించారు అప్పుడు మెల్లిగా ఈ విషయం అంతా చెప్పారు చెప్పేసరిక అమ్మాయి అంది నాతో రండి నన్ను కాపాడారు ఆ వజ్రాల హారం ఏముంది ఇచ్చేస్తా మీకు కావాలంటే అయితే నేను దానికి కంసాలకి ఇచ్చి ఉన్నాను ఏ స్వర్ణకారుడికి ఇచ్చాను ఆ పథకానికి అది పతకం లేదు కదా అది ఇ హారంగా ఉంది దానికి సరిపడా పతకం చేయమని కొన్ని వజ్రాలు పచ్చలు కెంపులు ఇచ్చి చేయమన్నా హారం అతని దగ్గర మరి రెండు రోజులు రండి నా దగ్గరికి ఉండండి మా దగ్గర అది అవ్వగానే నేను మీకు ఇస్తాను అనే సరికల్ హా అమ్మాయ అనుకుని వెళ్దాం అనుకున్నారు ఈ లోపల కొంతమంది సైనికులు ఈ అమ్మాయికి చెలికత్తే వచ్చారు తీసుకుపోయారు వెళ్ళను చక్కగా గుర్రాల మీద పడి ఇప్పటిదాకా నడిచారు ఏదో తిరుగుతున్నారు వెళ్ళి ఆ అమ్మాయితో పాటు అంతఃపురంలో విశ్రాంతి తీసుకున్నారు చక్కగా నాలుగు రోజులు ఐదు ఆరు రోజులు ఎండి బయలుదేరి ఎండనబడి తిరుగుతున్నారు సరైన ఆహారం లేదు ఏదో కాయాకసలు తింటున్నారు శుభ్రమైన భోజనం పెట్టి చక్కగా చూసుకున్నారు సరే టైం గడిచింది ఈ లోపల ఏమైంది కుర్రాడికి ఈ అమ్మాయికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి కొంచెం ఆసక్తి మొదలైంది వీడు బాగుంటాడు ఎంగగా ఉన్నాడు పైగా ఏంటి తన మీద నేరం లేకపోయినా సరే నేరం లేదని వాళ్ళు ఒప్పుకున్నా కనిపెడతాను పెడతానని వచ్చాడు సాహసమైన యువకులను చూస్తే ఆసక్తిగానే ఉంటుంది కొంచెం దగ్గర వయసులో ఉన్నారు ఈ ఈ దేవముఖుడికేమో అమ్మాయి చెలికెత్త నాగమల్లో ఏదో దాని మీద కొంచెం ఆసక్తి వస్తుంది వీళ్ళు కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారు రెండు రోజులు మూడు రోజులు గడుస్తుంది కంసాలు ఇంకో రెండు రోజులు టైం పడుతుంది అన్నాడు అయితే ఈ కంసాల దగ్గర నుంచి వస్తువు రావడం కోసం వెయిట్ చేస్తున్నారు వస్తువు వచ్చిందా వస్తుందా రాదా ఏమవుతుంది వచ్చే భాగంలో చూద్దాం తప్పకుండా రమ్మగారు నమస్తే నమస్తే జీ